లే అంటున్నారు మహేష్ బాబు. కోవిడ్తో వచ్చిన గ్యాప్తో పాటు పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సూపర్ స్టార్ స్పీడ్కి కాస్త బ్రేకులేస్తాయి. వన్స్ మహేష్ స్విచ్ ఆన్ మోడ్కి వస్తే సినిమా లైనప్ పెంచుకుంటూ పోవడమే కానీ తగ్గేదే లే అన్నట్టుంది పరిస్థితి. పైగా పాన్ ఇండియా ట్యాగ్తో సెట్స్ పైకి వెళ్తున్న సినిమాలే అన్ని. కొత్త సినిమా గురు అంటున్నారు మహేష్ బాబు. అప్పుడా ఇప్పుడా అనుకుంటున్న మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఫిబ్రవరి 3న అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. ఇది సూపర్ స్టార్ 28వ సినిమా. మాటల మాంత్రికుడి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా. పూజా హెగ్డే లీడ్ హీరోయిన్ కాగా మహేష్ మరదలిగా సంయుక్త మీనన్ను అనుకుంటున్నారు. సూపర్ సెన్సేషన్ తమన్ సంగీతంలో రాబోతున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సమ్మర్ లాస్ట్ మంత్ మే నెలకే సర్కార్ వారి పాటను ఫిక్స్ చేయబోతున్నారు. హెల్త్ ఇష్యూస్, కోవిడ్ ఆంక్షలతో సర్కార్ వారి పాట షూటింగ్ లేట్ అయింది. ఇంకా 30 రోజులకు పైగా షూటింగ్ మిగిలే ఉంది. వన్స్ ప్రిన్స్ రంగంలోకి దిగితే బ్రేకులు లేకుండా వర్క్ చేయాలి. సో మార్చ్ మిడిల్ కల్లా పరశురామ్తో సర్కార్ వారి పాటను పూర్తి చేసి మార్చ్ ఎండింగ్లో త్రివిక్రమ్తో రెగ్యులర్ షూట్కి వెళ్తారు. అటు బాలయ్య అన్స్టాపబుల్తో ఫిబ్రవరి 4న ఫ్యాన్స్ను ఎంగేజ్ చేయబోతున్నారు ప్రిన్స్. నిజానికి ఏప్రిల్లో త్రివిక్రమ్ మూవీని స్టార్ట్ చేస్తారనుకున్న మహేష్ చాలా ముందుగానే ఆ పనిని పూర్తి చేస్తున్నారు. ఇంకా అంతా పాన్ ఇండియా బాట పట్టాక మహేష్ సినిమాను అదే రేంజ్లో త్రివిక్రమ్ ప్లాన్ చేశారు. అతడు కలేజా తర్వాత రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. అయితే ఈ మూవీని హైస్పీడ్తో పూర్తి చేయాలనేది సూపర్ స్టార్ ప్లాన్. త్రివిక్రమ్ తర్వాత డైరెక్టర్స్ రాజమౌళి కొరటాల శివతో వర్క్ చేయాల్సి ఉంది మహేష్ బాబు.